హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పెద్ద ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు సతీష్, శ్రావణి. ఈ జోడీలు చాలా ఏళ్ల నుండి ప్రేమించుకున్నారు. అనుకున్నట్టుగానే పెద్దల సమక్షంలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్దరి దాంపత్య జీవితానికి ప్రతిఫలంగా ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లాలని మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళి బస్సులో తిరిగి వచ్చేటప్పుడు ఒక హోటల్ దగ్గర ప్రయాణికులు భోజనం కోసం అక్కడ బస్సు ఆపారు. బస్సు దిగిన ప్రయాణికులందరూ వాష్రూమ్కి కొంతమంది, భోజనానికి కొంతమంది వెళ్లారు. అలాగే సతీష్, శ్రావణి కూడా తన మూడేళ్ల పాపతో కిందకు దిగారు. సతీష్ వాష్రూమ్కి వెళ్ళగా పాప స్నాక్స్ కొనడంతో శ్రావణి పాపను షాపు వద్దకు తీసుకెళ్ళింది. పాపకు స్నాక్స్ కొనడంలో మునిగిపోయిన శ్రావణి కింద పాపను చూసుకోలేదు. ఆ పాప రోడ్డుపై బుడకలు అమ్ముతున్న వ్యక్తిని చూసి బెలూన్స్ కోసం రోడ్డుపైకి వెళ్తుంది. అక్కడే ఉన్న ఒక పెద్ద వృద్ధ వ్యక్తి అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అతను ఆ పాపను చూసి ఆపిన ఆ పాప ఆగలేదు. దానితో ఆ పాప రోడ్ బైక్ వెళ్ళగా అప్పుడే ఒక లారీ ఢీ కొట్టబోయింది. వెంటనే ఆ సెక్యూరిటీ అతను పరుగున వచ్చి పాపను పక్కకు లాగే కాపాడాడు. అది చూసిన శ్రావణి పరుగున వచ్చి పాపను తీసుకుని అతనికి ధన్యవాదాలు చెప్పింది. అప్పుడే సతీష్ కూడా బయటకు వచ్చి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. అతను చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పి ఒక 500 ఇచ్చాడు. కానీ సెక్యూరిటీ మాట్లాడుతూ, నేను డబ్బుల కోసం చేయలేదు, ఒక మానవత్వ వ్యక్తిగా పాపను కాపాడడానికి చెప్పాడు. అతని మంచి మనసుకు సతీష్ అతనికి భోజనం చేయడానికి రమ్మని చెప్పి అందరూ కలిసి ఆ హోటల్లో భోజనం చేస్తున్నారు. అలా తింటూ అంతా, వృద్ధుడైన మీరు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని అడిగాడు. దానికి అతను కళ్ళం పడ నీళ్లు తెచ్చుకొని తన పేరుకు మురుగేశ్ అని, తాను యాయూరు తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామం అని చెప్పాడు. తాను చిన్నతనం నుండి వ్యవసాయం చేసే బ్రతికేవాళ్లమని, అలానే తన కొడుకుని కూడా చదివించాడని, ఇప్పుడు బెంగళూరులో మంచి జాబ్ చేస్తున్నాడు, కానీ నేను మాత్రం వ్యవసాయం చేస్తూనే ఉండేవాడిని, వాడు పెళ్లి చేసుకొని ఇక మమ్మల్ని మర్చిపోయాడు, ఇక మా బతుకు మేము బతుకుతున్నాం, కానీ వర్షాలు లేక పంటలు పోయాయి, ఇక మాకు జీవనాధారం ఏమీ లేదు, అందుకే ఇలా సిటీకి వచ్చి జీతానికి బ్రతుకుతున్నామని చెప్పాడు. ఈ విషయం విన్న సతీష్ దంపతులు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, ఇకపా మా తల్లిదండ్రులు మాత్రం ఇలా అవ్వకూడదని, వారిని మరింత ప్రేమగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.